ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. కోల్కతాలో వైద్యురాలి ఘటన జరిగి 15 రోజులు దాటింది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించిన ఒక కంక్లూజన్ అయితే రావట్లేదు. ఒకవైపు సిబిఐ దర్యాప్, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్, మరొకవైపు నిందితుడికి సంబంధించి అనేక రకాల పరీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా నిందితులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు పట్టుకున్నటువంటి సంజయ్ రాయ్తో పాటు అనేటువంటి అంశానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ రావట్లేదు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి కేసుల అప్డేట్కి సంబంధించి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ శ్రీకీర్తి గారు జాయిన్ అవుతున్నారు జూమ్లో, వారితో మాట్లాడదాం. కీర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. కీర్తి గారు, తాజా పరిణామాలు ఈ కేసులో చూస్తే, ఒకవైపు అటు ప్రిన్సిపల్ అరెస్ట్ అవ్వడం, ఆయన వెనక అంతకుముందు కొన్ని ఇన్వాల్వ్మెంట్ల కేసులపైన దర్యాప్తు కొనసాగింది అనేటువంటి అంశం బయటకు రావడం, ఇప్పుడు నిందితుడు మాట్లాడుతూ ఆయన ప్లేటు పిరాయించినట్టుగా ఒక అంశం తెరపైకి వస్తుంది, అప్పుడు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మొత్తం రివర్స్ చేసినట్టుగా ఒక వార్త వైరల్గా కనిపిస్తుంది. నిజంగానే సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఆ నిందితుడు కాదా, లేకుంటే రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడా, ఎలా చూస్తున్నారు దీన్ని? ఎవరు కూడా ఒక ప్రాబ్లం ఇలాంటిది చేశారు, ఇలాంటి ఒక తప్పు చేశారు అనుకోండి, వాళ్ళు ఒప్పుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? చిన్న చిన్న విషయాల్లోనే చాలా మంది ఒప్పుకోరు ఆబ్వియస్లీ. సో ఫస్ట్ నుంచి కూడా ఈ కేసులో అన్ని ఇలాగే జరుగుతూ వచ్చాయి. ఇట్స్ వెరీ లైక్ అన్ని సస్పీషియస్ గానే, అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం దగ్గర నుంచి, వెంటనే సీసీటీవీ కెమెరాస్ డ్యాంపన్ చేయడం దగ్గర నుంచి, మాబ్ అటాక్ దగ్గర నుంచి, పోస్ట్ మార్టం డిలే దగ్గర నుంచి, అన్ని ప్రతి స్టెప్ లో ప్రతి చోట దేర్ వాజ్ సంథింగ్ సస్పీషియస్. ఎక్కడో ఎవరో హయ్యర్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు అనే మనకి అర్థమవుతుంది. It's obvious. అండ్ ఎలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ఒక రేపిస్ట్ ఆఫ్ కోర్స్ సస్పెక్ట్ అయ్యి అనుకోండి, తను వచ్చి తను ఒప్పుకుంటాడా? నాట్ పాసిబుల్. మనం విత్ ఆల్ ద ప్రూఫ్స్ కూడా మనల్ని డైవర్ట్ చేయడానికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ టైమ్. బట్ సి, ఇట్స్ లైక్ అతను ఇది పెద్ద ట్విస్ట్ కూడా కాదు అంటున్నాను నేను ఇలాంటి ఒకటి. ఇట్స్ వెరీ న్యాచురల్. అంత పెద్ద క్రైమ్ చేసే ఒక పర్సన్ ఒప్పుకుంటాడని మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము. కీర్తి గారు, ఇంకొకటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మనం అప్పుడు మాట్లాడుకున్నాం, ఇది ఒకరు చేసినటువంటి దాడి కాదు, చాలా మంది ఉన్నారు అనేటువంటి అంశం అప్పుడు చెప్పుకోవడం జరిగింది. బట్ స్టిల్ ఈ రోజుకి సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడుగా అరెస్ట్ అవ్వడం జరిగింది, ఆయన పైన కేసు విచారణ జరుగుతుంది, ఇలాంటి ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. అంటే మిగతా నిందితులు అరెస్ట్ చేయలేకపోతున్నారా వాళ్ళని, లేకుంటే వారిని ఎవరైనా కాపాడుతున్నారా, లేదంటే ఒక్కడే ఇదంతా చేశాడని అనుకుంటున్నారా? ఒక్కడే చేశాడు అనడానికి అసలు లేదండి మనకు. అది క్లియర్ గా వాళ్ళు డే వన్ నుంచి మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా న్యూస్ ఛానల్స్ లో పెట్టారు. క్లియర్ గా ఇట్స్ గ్యాంగ్ అసాల్ట్ అనేది మనకి అర్థమైపోతుంది. అసలు ఈవెన్ కొన్ని వీడియోస్ చూస్తే చెప్తున్నారు, ఆ సెమినార్ రూమ్ లో ఒక కనీసం బోల్ట్ కూడా లేదంట. అంత బోల్ట్ కూడా లేనప్పుడు ఆమె తప్పించుకో, ఒక్క పర్సన్ అయితే ఆమె ఈజీగా తప్పించుకునేదేమో, అట్లీస్ట్ అరుస్తే ఎవరికైనా వినిపించేదేమో. అంటే సంబడి ఎవరో బయట ఉండి ఆమెను బయటికి రాకుండా, లేకపోతే ఇంకా చాలా మంది ఒకటేసారి అటాక్ చేయడము, ఇలాంటిది జరిగితే తప్పించి ఒక పెద్ద మెడికల్ కాలేజ్ లో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఒకే ఒక పర్సన్ వచ్చి ఒక అసాల్ట్ చేయడం అనేది ఒక డాక్టర్ మీద, ఒక సెమినార్ రూమ్, అంటే సెమినార్ రూమ్ లో, అది కూడా బోల్ట్ కూడా లేని ఒక రూమ్ లో. సంథింగ్ ఇట్స్ అ వెల్ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇట్స్ లైక్ ఎందుకు ఆ బోల్ట్ కూడా లేని ఒక రూమ్ లోనే ఇది జరిగింది, బయట ఎవరో ఒకళ్ళు ఉండి బయటకి రాకుండా చేయడానికి ప్రొటెక్ట్ చేస్తున్నారని అర్థం కదా దాంట్లో. సీసీ కెమెరాలు లేవా, లేకుంటే సీసీ కెమెరాలు ఉంటే కూడా దాన్ని పూర్తిగా అప్పటికే దాన్ని చెరిపేశారా అన్నటువంటి వాళ్ళు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. జనరల్ గా సెమినార్ హాల్స్ కి సీసీ కెమెరాలు ఉండవండి? మీకు నేను చెప్తాను చూడండి, నేను ఐ బిలాంగ్ టు రెస్పిరేటరీ మెడిసిన్ మౌమిత గారు లాగే, ఐ ఆల్సో ఐఎమ్ టు పల్మనాలజీ. నేను కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోనే నా పీజీ చేశాను వే బ్యాక్ ఇన్ లైక్ 2011. అప్పట్లోనే మేము కూడా మా సినారియో చెప్తాను. టీబీ వార్డ్ అంటే మేము ట్యూబర్క్యులోసిస్ లాంటి డిసీజెస్ తో డీల్ చేస్తాం కాబట్టి మావి ఐసోలేట్ కొద్దిగా దూరంగా ఉంటాయి అన్నమాట, కొద్దిగా ఐసోలేటెడ్ గా ఉంటాయి. నాకు పీజీ సీట్ రాగానే నేను వచ్చి చూస్తే అసలు అక్కడ డ్యూటీ రూమ్ చూస్తే చాలా భయం వేస్తుంది. లిటరలీ ఫర్గెట్ అబౌట్ సీసీటీవీ, లైటింగ్, వాటర్ ఫెసిలిటీ ఇలాంటివి వదిలేసేయండి, అసలు అక్కడ ఎవరన్నా వెళ్ళి పడుకుని ఏదైనా జరిగి గట్టిగా అరిస్తే కూడా ఎవరికి వినిపించే
ఛాన్సే లేదు. అండ్ సెక్యూరిటీ గార్డులు ఎక్కడో ఉంటారు, మొత్తం ఒక 4-5 డిపార్ట్మెంట్స్ లో ఎక్కడో ఒక చోట సెక్యూరిటీ గార్డు ఉంటారు. ఇలాంటి డిపార్ట్మెంట్లు లైక్ రెస్పిరేటరీ మెడిసిన్ నేను చెప్తున్నాను, మాది ఉండే నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ, నంబర్ ఆఫ్ పీజీస్ తక్కువ. ఒక డ్యూటీలో ఒక్కళ్ళే డ్యూటీ, జనరల్ గా నా డ్యూటీలో ఒక్కళ్ళే ఉంటారు అనమాట. అది కూడా ఒకసారి ఇట్లా లేడీస్ ఉంటే కనుక ఆ డ్యూటీ రూమ్ లో ఉండడం కూడా ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. గవర్నమెంట్ కాలేజ్ బేసిక్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ క్యాంపస్ లోనే మా హాస్టల్ ఉండేది, 10 తర్వాత 10 సార్లు హాస్టల్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్. కానీ ఎందుకు అంటే ఫెసిలిటీ, బికాస్ నాకు భయం వేసేది అక్కడ అక్కడ ఉండాలంటే ఏదైనా జరుగుతుంది అరుస్తాము. అది కాదు, అసలు స్టింకింగ్ వాష్రూమ్స్, చాలా పురుగులు, స్నేక్స్, ఇలాంటి ఒక పరిస్థితి అనమాట. అండ్ ఇంకా సీసీటీవీ, ఇలాంటి దాంట్లో మీ సీసీటీవీ ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం అంటే, ఒకవేళ సీసీటీవీ పెట్టినా ఎంతవరకు అది రికార్డ్ చేస్తారు, అవి ఎంత ఫంక్షనల్ గా ఉంటాయి, అసలు అలాంటి బేసిక్. మేమైతే ఇవి మేనేజ్మెంట్ దాకా కూడా చాలా సార్లు తీసుకొని వెళ్ళలేము. ఎందుకు అంటే మా నంబర్ ఆఫ్ పీపుల్ మేము తక్కువ, ఫెలో డాక్టర్సే ఒక్కొక్కసారి మా ప్రాబ్లమ్ అర్థం చేసుకోలేరు. ఫెలో అంటే లైక్ దేర్ ఆర్ మెనీ అదర్ డిపార్ట్మెంట్స్ వేర్ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ పోస్టెడ్ ఇన్ నైట్ డ్యూటీ. వాళ్ళకి ఇది అంత ప్రాబ్లం అనిపించదు, ఏం జరిగినా వాళ్ళు టుగెదర్ దేకెన్. బట్ ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట, ఒక్కళ్ళే పోస్ట్ అవుతారు, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని కూడా వేరే వాళ్ళకి అర్థం కాదు. అండ్ ఇలా ఉన్నప్పుడు మనం మేనేజ్మెంట్ నుంచి ఎట్లా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం? సమ్టైమ్స్ యు డోంట్ నో, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏం చేయలేరేమో ఇట్లాంటి సిచ్యువేషన్ లో. సో ఒక సీసీటీవీ అక్కడ పనిచేస్తుంది ఉందా లేదా, అది ఫంక్షనల్ ఉందా లేదా అంటే మోస్ట్లీ లేదనుకుంటున్నాను నేను. అంత అంత ఫెసిలిటీ ఒక గవర్నమెంట్ కాలేజ్ లో ఉంటుంది అని కూడా నేను చూసిన సినారియోస్ ప్రకారం, ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను అనుకోవట్లేదు అక్కడ అంత ఫెసిలిటీ ఉండకపోయి ఉండొచ్చు. రైట్. అలాగే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి, ఆయన పైన ఉన్నటువంటి అనేక ఆరోపణలు బట్టి చూస్తే అసలు ఈ కేసులో మరొక అంశాన్ని కూడా కొంతమంది తెరపైకి తీసుకొస్తున్నారు. ఏంటంటే ఎవరైతే చనిపోయినటువంటి వైద్యురాలు ఉన్నారో ఆ అమ్మాయికి ఈ కాలేజ్ రహస్యాలకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసి ఉండవచ్చు, ఆ ప్రిన్సిపల్ ఈ కాలేజ్ త్రూ ఇతర రాష్ట్రాలకు లేదా పక్కనటువంటి దేశాలకు ఏదైనా అక్రమ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుండొచ్చు, ఆ విషయాలు అమ్మాయికి తెలిసే అక్కడ ప్రిన్సిపల్ ప్రోద్బలంతోనే ఇలాంటి ఘటనకు పూనుకున్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఇలాంటి దాన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకుంటే దీన్ని కొట్టిపడేయచ్చా, ఎలా చూడొచ్చు అంటారు? కొట్టిపడేయాలి అంటాను నేను. ఎందుకంటే మేము ఒక నెట్వర్క్ ఆఫ్ డాక్టర్స్, మేము మాట్లాడుకుంటే ఎన్ని ఒక మెడికల్ కాలేజ్ లో జరుగుతుంటాయి, డ్రగ్ మాఫియా ఉండొచ్చు, మేనేజ్మెంట్ లో ఒక మాఫియా ఉండొచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మెడికల్ ఫీల్డ్. అది అందరికీ ఒక ఓపెన్ సీక్రెట్ లాంటిది. ఓకే, సో ఇలాంటి ఇప్పుడు ఈ సినారియోలో ఇన్ని సస్పెక్షన్స్ ఉన్నప్పుడు ఒక ఒక అమ్మాయి సింగిల్ హ్యాండెడ్ గా షీ వాంటెడ్ టు హ్యాండిల్ సంథింగ్ దట్స్ గోయింగ్ రాంగ్ ఇన్ అ కాలేజ్. సో నేనేం చెప్తాను అంటే ప్రాబబ్లీ అలా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ లో. లేకపోతే అంత ఘోరంగా ఒక పర్సన్ ని చంపేసి అదేదో ఒక వెనిజెన్స్ తో చేసినట్టు ఉందే తప్పించి, ఒక ఎవరో జస్ట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ తోటి అన్నోయింగ్లీ చేసినట్లుగా ఎక్కడ అనిపించట్లేదు కదా మనకి. ప్రతి చోట మనకి ఏమనిపిస్తుంది, ఏదో వెల్ ప్లాన్డ్ బై అ లాట్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హైయర్ ఆఫీషియల్స్ అండ్ ఇట్ సో హ్యాపెండ్ అనిపిస్తుంది. మరి ఎందుకు ఇంతమంది ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, సంథింగ్ సమ్ బ్యాక్ ఉంటుంది. మరి కొంతమంది చెప్తున్నారు కదా ఆమె ఇలాంటి ఒక బ్యాడ్ ర్యాకెటింగ్ అట్లాంటివి షీ వాజ్ అపోజింగ్ అని చెప్పి. సో నేను ఇలాంటి జంక్షన్ లో ఐ వాంట్ టు టెల్ సంథింగ్, లేడీస్ ఎప్పుడన్నా ఇలాంటివి వాళ్ళకి కనిపించినా తెలిసినా టు లాట్ ఆఫ్ పీపుల్ చెప్పి యునైటెడ్ గా పోరాడడం బెటర్ అండి. సింగిల్ హ్యాండెడ్ గా ఇలాంటివి చెయ్యాలి అనుకుంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లం. ఈవెన్ నాట్ ఓన్లీ దిస్, ఏదన్నా హెరాస్మెంట్ కానీ, ఒక వర్క్ ప్లేస్ లో ఒక మిస్ట్రీట్మెంట్ కానీ ఏదన్నా జరిగినప్పుడు ట్రై టు షేర్ విత్ యువర్ ఫెలో డాక్టర్స్, అందరూ ఒకసారి యునైట్ అవ్వండి. వెన్ అ లేడీ టెల్స్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అండ్ వెన్ షీఈస్ నాట్ కంఫర్టబుల్ ఎట్ వర్క్ ప్లేస్, ట్రై టు బిలీవ్ హర్ అండ్ ట్రై టు సేఫ్ గార్డ్ హర్. నాకు ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ గో అ లాంగ్ వే ఇన్ ప్రివెంటింగ్ సచ్ థింగ్స్. పెద్ద ఇష్యూస్ కావచ్చు, బేసిక్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా యునైటెడ్ గా పోరాడాలి అనుకుంటున్నాను. బట్ నేను అనుకోవడం అయితే సంథింగ్ ప్రిన్సిపల్ సైడ్ నుంచి ఆర్ పెద్ద మేనేజ్మెంట్ సైడ్ నుంచి చేయడం వల్లనే ఇంత దూరం వచ్చింది అనే అనిపిస్తుంది. సుప్రీంకోర్టు విచారణల సందర్భంగా కూడా ధర్మాసనంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు చేసినటువంటి కామెంట్స్ కూడా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరించినటువంటి తీరు, అక్కడ అధికారులు వ్యవహరించినటువంటి తీరు, ఘటన జరిగిన తర్వాత ఆ క్రైమ్ సీన్ ని మార్చినటువంటి తీరు పట్ల కూడా 30 ఏళ్ల సర్వీస్లో నేను ఇలాంటి చూడలేదంటూ కూడా వారే అసహనం వ్యక్తం చేశారంటే,
నిజంగానే ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వము, అక్కడనటువంటి అధికారులు, కాలేజ్ ప్రిన్సిపలే కానీ ఇతరులు ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో ఈ నిందితులను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు అనే దానికి స్పష్టంగా ఇది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు అంటారా? వారిని కూడా ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ పూనుకోవట్లేదు ఇంకా అక్కడ ప్రభుత్వం? ఒక ప్రిన్సిపల్ ఒకరిని అరెస్ట్ చేసినట్టు యా ట్రూ. ఇప్పుడు మొత్తం ఇది మనం కాదు, మొత్తం ఇంటర్నేషనల్ గా అందరు అంటున్న మాటనే. వేరే ఏ కంట్రీలో అయినా ఇలాంటిది ఒకటి జరిగి ప్రైమ్ గా సస్పిషన్ గా ఒకళ్ళు ఉన్నారు అని అంటే ఎంత ఫాస్ట్ గా ఒక జడ్జ్మెంట్ వస్తుంది, ఎంత ఫాస్ట్ గా ఒక పనిష్మెంట్ వస్తుంది అలా అది మనకి తెలుసు. మన దేశంలోనే ఎందుకు ప్రతిసారి ఇంత డిలే అవుతుంది? ప్రతిసారి మీరు చూస్తున్నారు కదా ఫ్యాక్ట్స్, ఏది కూడా ఆన్ టైం అవ్వలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 14 అవర్స్ తీసుకున్నారు. ఇలాంటి ఒక కేసులో అంత టైం నిజంగా తీసుకుంటారా? అండ్ డాక్టర్స్ వాళ్ళంతటి వాళ్ళు చాలా లాఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు కోల్కతాలో. వాళ్ళ పాటికి వాళ్ళంతా ధర్నా వాళ్ళు నిర్వహించుకుంటుంటే ఒక మాబ్ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళని అటాక్ చేయాల్సిన పని ఏంటండి? ఎవరు వస్తారు? ఒక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండాలనుకుంటారు, బట్ ఎవరో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే కదా ఇలాంటివి జరుగుతాయి. సో చాలా స్కెప్టికల్ అయిపోతుంది ప్రతి చోట. అండ్ కెమెరాస్ లేకపోవడం ఏంటి? కెమెరాస్ ఉన్నా కూడా అవి పనిచేయకపోవడం ఏంటి? ఇట్లాంటి ప్రతి స్టెప్ లో మనకి అర్థమైపోతుంది కదా సమ్ బిగ్గర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని చెప్పేసి. సో ఇంకా మనకి డౌట్ ఏంటి? అలాంటప్పుడు మనం ఇంకా ఇంకా బెటర్, ఇప్పుడు చాలా మంది లాయర్స్ ఇన్వాల్వ్ అయినట్టు, దే షుడ్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్, ద సెంట్రల్ గవర్నమెంట్, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కేస్ ని మనం సిబిఐకి చాలా డీటెయిల్డ్ గా చూసుకుని ఎంత తొందరగా జస్టిస్ వస్తే అంత బాగుంటుంది అని అనుకుంటున్నాను. నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పద్ధతి కూడా మనం చూసాం. తాజాగా నిన్న ఒక వార్త కూడా బయటకు వచ్చింది, అక్కడ స్కూల్ పిల్లలు టీచర్లు అందరూ బయటకు వచ్చి నిరసన చేస్తే కూడా వారిపైన యాక్షన్ తీసుకోవాలని అక్కడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంట. దీనిపైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు కానీ మిగతా వాళ్ళు కానీ, నిరసన చేసేటువంటి వాళ్ళపైన ఇలాంటి చర్యలకు పూనుకోవడం ఏంటి అని చెప్పేసి. నిజంగానే కదండి, ఇప్పుడు నాన్ వైలెంట్ గా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. ఎవరికైనా ఒక మనిషికి ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు దే వాంట్ టు టాక్, దే వాంట్ టు వాయిస్ అవుట్. ఇది ఒక డాక్టర్ కి జరిగిన మ్యాటర్ కాదు, ఒక లేడీ, ఒక ఇండియన్ విమెన్ ఇలాంటి ఒక ఇష్యూ ఫేస్ చేసింది అంటే అందరూ దీని గురించి మాట్లాడాలి. వాళ్ళది బాధ్యతగా ఫీల్ అయినప్పుడు వేరే వాళ్ళకి ఏంటండి ప్రాబ్లం? ఎందుకు వాళ్ళు ప్రొటెస్ట్ ని ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నా నాకు అర్థం కాదు. అసలు అందరూ మాట్లాడితేనే కదా థింగ్స్ విల్ అంటే బిల్డప్ అండ్ తొందరగా జస్టిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎంత లేకపోతే థింగ్స్ విల్ జస్ట్ గెట్ డైల్యూటెడ్. 4 రోజులు మాట్లాడతారు అందరు వదిలేస్తారు అంటే అక్కడే కదా మనం అందరికి అలసైపోతున్నాము. జస్టిస్ ఇస్ డిలేడ్, ఇట్స్ డినైడ్ అంటారు. సో మనం ఆల్రెడీ వీఆర్ డిలేడ్ ఐ ఫీల్. అలాంటప్పుడు ఎవరికన్నా ఒక మానవత్వం ఉండే వాళ్ళు ఎవరికన్నా దీని గురించి మాట్లాడాలనిపిస్తుంది. అది కూడా నాన్ వైలెంట్ గా. ఇఫ్ సంబడీ ఈస్ ప్రొటెస్టింగ్, దట్ కెన్ బి అ టీచర్ ఆర్ ఎనీబడి. ఏ రకంగా మీ మనకి ప్రాబ్లం అది? వాళ్ళు వాయిస్ అవుట్ చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్స్. అసలు చెప్పాలంటే వాళ్ళు మాట్లాడాలి, తర్వాత యూత్ కి కూడా తెలుస్తుంది ఇలాంటివి ఎంత తప్పు, ఎంత పెద్ద దీనికి శిక్ష ఉంటుంది అనేది. ఇలాంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది. ప్రతి దాన్ని అట్లా స్టాప్ చేసేస్తూ ఉంటే మనకి ఎప్పటికి జస్టిస్ వస్తుంది? రైట్, థ్యాంక్ యూ కీర్తి గారు. సో మొత్తానికి కోల్కతా ఘటనకు సంబంధించి తాజాగా విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా పూర్తయిపోయింది నిందితునికి. ఈ సందర్భంగా అతను మొదటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడినట్టుగా కొన్ని ఆంగ్ల పత్రికలు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ బట్టి అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ఈ కేసుకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకా కేసులో డెప్త్కు వెళితే ఏ పెద్ద తలకాయలు దీంట్లో ఉన్నాయనేటువంటి వివరాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం కల్పిస్తోంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.